హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కరాచీ హల్వా తయారు చేస్తున్నానండి. ఇదైతే చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. దీనికి ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకోవాలి. కొన్ని జీడిపప్పులు తరిగి పెట్టుకున్నాను. యాలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకుని రెండు కప్పులు పంచదార, రెండు కప్పులు నీళ్లు పోసి పంచదార బాగా కరగనివ్వాలి. పాకం రానవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఈ పంచదార కరిగేలోపు ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుని రెండు కప్పులు నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇంతలోకి పంచదార కరిగిందేమో చూద్దాం. పంచదార అయితే బాగా కరిగిపోయిందండి, పాకం రానవసరం లేదు. ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పంచదార నీళ్ళలో వేసేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఈ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా తిప్పేసుకోవాలి. అడుగు పట్టేస్తుందండి, తిప్పుకుంటానే ఉండాలి. ఈ తిప్పుతం ఒక్కటే కొంచెం శ్రమ, మిగతా అంతా సింపుల్గా అయిపోతుందండి. హల్వా కొంచెం చిక్కబడుతున్నప్పుడు అందులోనే నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసుకోవాలి. చూడండి, ఇలాగ అవుతున్నప్పుడు వేసుకోవాలి. నేనైతే వెన్నపూస వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మనకి జెల్లీలా అయిపోతున్నప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుని బాగా తిప్పేసుకోవాలి. అందులోనే మనం తరిగి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, హల్వా షైనీగా మారుతా, కొంచెం చిక్కబడతా ఉంటుంది. అప్పుడు యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి హల్వా రెడీ అయిపోయిందంటే పాన్ వదిలేస్తుందండి హల్వా. చూడండి, అలా తిప్పుతా అప్పటి వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు బాక్స్లో నెయ్యి రాసి పెట్టుకుని ఈ తయారైన హల్వాను వేసుకుని మొత్తం అంతా సరిగ్గా సెట్ చేసుకోవాలి. కొంచెం అంతా సరి చేసేసుకున్నాక దానిపైన జీడిపప్పులు కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఒక అరగంట అయితే చల్లారాలండి. అరగంట చల్లారితే మనకి ముక్కలు కోసుకుంటానికి వీలుగా అవుతుంది. చూడండి, అరగంట అయిపోయింది, ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు పైన కూడా కొన్ని జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుని చక్క నీట్గా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకోవాలి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనకి 5 నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఎంత నీట్గా వచ్చేసినాయో ముక్కలు. చూడండి, ఎంత బాగుందో. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.